శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయాలా, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత నియమించాలా, వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుండే మంత్రిగా నియమించాలా, వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుండే మంత్రిగా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనే ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల దినోత్సవంలో పాల్గొనే ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత BVHPS, నియమించాలా, వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుండే మంత్రిగా నియమించాలా, వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుండే మంత్రిగా నియమించాలా, వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుండే మంత్రిగా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనే ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల దినోత్సవంలో పాల్గొనే ముఖ్యమంత్రి మొండి వైఖరి వేరు చేయాలా, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయాలా, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల ఐక్యత, వికలాంగుల దినోత్సవంలో పాల్గొనే ముఖ్యమంత్రి మొండి వైఖరి, సీఎం వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఈరోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు డిసెంబర్ 3 అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి కూడా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్పు నిరసనగా ఇవాళ భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడిని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గతంలో ప్రత్యేకమైనటువంటి శాఖ ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను మరి తెలంగాణ ఉద్యమంలో వికలాంగుల సమాజం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భక్తులు బాగుపడతాయి, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి వికలాంగుల సమాజం నడి రోడ్డు మీద ఉండి మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వికలాంగుల సమాజం ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్ని పోరాటాలు చేసినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకున్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖనే పూర్తిగా నీరుగార్చేటటువంటి ప్రయత్నాన్ని చేసి వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ప్రత్యేక శాఖ ఉంటే ఆ శాఖను తీసుకొచ్చి ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖలో ముఖ్యమంత్రి గారు కలపడం వల్ల ఇవాళ వికలాంగుల సమాజం రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నా మనం బాగుపడతాం, విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి విడుకున్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల సమాజాన్ని రోడ్డున పడేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మరి ఇలా చూడండి, ఇలా బీసీ సంక్షేమ శాఖకు బీసీ మంత్రి ఉంటాడు, గిరిజన సంక్షేమ శాఖకు గిరిజన మంత్రి ఉంటాడు, కానీ వికలాంగుల సంక్షేమకు మాత్రం ఒక సకలాంగుడు మంత్రి ఉంటే మా బాధలు, మా వేదన, మా సమస్యలు ఆయన బట్టవు. కాబట్టి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిపిందో వెంటనే తక్షణమే ముఖ్యమంత్రి గారు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ఒక ప్రత్యేక శాఖకు ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించాలని చెప్పేసి కూడా మేము భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే విద్యా ఉద్యోగ రంగాలలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యా